వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో రోజు ప్లీనరీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. నాయకులందరూ కూడా ఇప్పటికే స్టేజ్ వద్దకు చేరుకుంటున్నారు. మంత్రులు సైతం స్టేజ్ వద్దకు చేరుకున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే రెండో రోజు కార్యక్రమాలు కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి మేరకు నాగార్జునారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటి రోజు విజయవంతమైన పరిస్థితి చూసాం, రెండో రోజు ఏ విధంగా ఉండబోతుంది? కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఈ రోజు కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రజలంతా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అంటే ప్రజారంజకమైన పాలనకు నిలువుతడ్డంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న ఒక రకంగా వరుణదేవుడు చిన్న డ్రిజిలింగ్ ఉండినా లెక్క చేయకుండా మరి ప్రజలు వచ్చినట్టు తీరు, దానిలో మా నాయకుడు మాట్లాడినటువంటి పరిస్థితికి మా విజయమ్మ గారు మాట్లాడిన తీరు కానీ, ఈ రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది, ప్రజలకు ఏ విధమైనటువంటి సహాయాలు జరుగుతూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో మున్నెన్నడూ లేని విధంగా ఒక పొలిటికల్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలను 95% పైగా నిర్వహించి వాళ్ళకి సహాయం చేసి మరలా వచ్చి ప్లీనరీ పెట్టి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్న తరుణంలో ప్రజలు ఆశీర్వదించే తీరు చూస్తూ ఉంటే వర్ణనాతీతం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంచెలంచెల విశ్వాసంతో ప్రజలున్నారు. ఖచ్చితంగా ఈ రోజు బ్రహ్మాండం వంటి ప్లీనరీకి ప్రజలు అనుకోని విధంగా ఇంకా ఎక్కువగా వస్తాకి అవకాశం ఉంది. దాదాపు 5-6 లక్షల పైగా జనాన్ని వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆటంకాలు ఏమి లేకపోతే ఖచ్చితంగా బ్రహ్మాండం వంటి నభూతో నభోష్టత్ అనే విధంగా ఈ రోజు ప్లీనరీ జరగబోతా ఉంది. మనం చూస్తే కనుక గడిచిన 3 ఏళ్ల సంక్షేమ పాలనతో నిన్న ఒక 4 తీర్మానాలు చేయడం జరిగింది. ఈ రోజు ఒక 5 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. ఏ విధంగా రాబోయే 2 ఏళ్ల పరిపాలన మీద మీరు సమీక్ష చేయబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మాకు మా మేనిఫెస్టో అనేది బైబుల్గా, ఖురాన్గా, భగవద్గా తీసుకుని వెళ్తా ఉన్నాం. మేనిఫెస్టోలో లేని అంశాలు అనేకం చేశాం. అవే కాకుండా ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తును భుజాన వేసుకుని పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా బ్రహ్మాండం వంటి కార్యక్రమాలు రేపు జరగబోతా ఉన్నాయి. పొలిటికల్ పార్టీ అంటే ఏదో ప్రజలను వాడుకొని ఎన్నికల్లో ఎన్నికలు వచ్చినాక వాళ్ళకు మింగేసి రాష్ట్రాన్ని కొలగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు లాగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మనిషిని గుండెల్లో పెట్టుకుని వాళ్ళని పూజిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండం వంటి పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాబోయే తరాలకు పునాదులు వేసే విధంగా పరిపాలన ఉంటుంది. కాబట్టి ప్రజలంతా జగన్ ఉంటారు. ఖచ్చితంగా ప్రజానీకం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తారని మాత్రం బలీయంగా ముందుకెళ్తా ఉన్నాం. మొత్తంగా చూస్తే కనుక ఈ రోజు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ రోజు బహిరంగ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే 2 ఏళ్ల పాటు కూడా సంక్షేమం, అభివృద్ధిని కూడా కొనసాగిస్తూ మేము మళ్లీ విజయం సాధిస్తామనేది కూడా మంత్రి మేరకు నాగార్జున చెప్పారు. ఈ రోజు ప్లీనరీ మొదటి రోజు విజయవంతమైంది, రెండో రోజు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి కార్యకర్తలు ఉత్సాహంతో ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది? మరి నిన్న మా ప్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటి ప్లీనరీ 2017లో ఎక్కడైతే జరిగిందో అదే ప్రదేశంలో ఈరోజు మూడో ప్లీనరీ జరిగింది. ఆ ప్లీనరీ కనివిని ఎరగని రీతిలో ఒక పండుగ సంబరాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్లీనరీ కూడా నిన్న సూపర్ సక్సెస్ అయింది. తండోపతండాలుగా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా వచ్చారు. ఆ ప్లీనరీని స్వయంగా మా నాయకుడిని చూడాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేశారు. ప్రతి కుటుంబానికి ఆ మేలు లబ్ధి జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా, అండగా, మద్దతుగా ఉండాలని నిన్న తరలివచ్చారు. ఈ రెండో రోజు కూడా లక్షలాది మంది రాష్ట్ర నలుమూల నుంచి ఈరోజు వస్తున్నారు. ఈరోజు బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభలో ఏ విధంగా దశ దిశ నిర్దేశిస్తారు, రేపు 2024లో మనం ఎలా గెలవాలి, గెలవడమే కాదు ఈరోజు అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాలు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రేపు 2024 ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో
కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా వర్గాలు చూడకుండా ప్రతి కుటుంబానికి నవరత్న పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారి పరిపాలనలో ఒక స్వర్ణ యుగంగా ఆనాడు కూడా జరిగితే అప్పుడు కూడా కులము మతము రాజకీయం లేకుండా జరిగింది. అదేవిధంగా తండ్రి అడుగుజాడల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రెండు అడుగులు ముందుకెళ్తే ఈయన పది అడుగులు ముందుకేసి ఈరోజు ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తున్నారు. అందుకనే ఇంతమంది మరి ఈరోజు తరలి వస్తున్నారు. ఇది చూసి చంద్రబాబు నాయుడికి గుండెల్లో రైలు పరిగెడుతుంది. అసలు ప్రేమలు ఎందుకు జరుపుకుంటున్నారు అన్నాడు. అసలు నువ్వు ప్రజలకి దగ్గరికి ఏ మొహంతో వెళ్తున్నావు? నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించావు ఈ రాష్ట్రాన్ని, 40 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అంటావు. నీ రాజకీయ అనుభవంలో కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క మంచి పథకం కానీ ఏ మంచి పనిని నువ్వు చేసావు ఈ రాష్ట్ర ప్రజలకి? నువ్వు చేసింది అలా దగా మోసం. ఇయే తప్ప ప్రజలు చేసింది ఏం లేదు. నువ్వు ఇచ్చిన ఏ వాగ్దానం కూడా నీ చరిత్రలో నువ్వు నిలబెట్టుకోలేదు. నీ బతుకంతా దగ మోసం మాయ. ఇది ప్రజలు గమనించరు. అందుకనే 2019లో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, 123 మంది ఎంపీలను గెలిపించారు. రేపు వచ్చే 2024లో 175కి 175 గెలిపించడానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 25 మంది ఎంపీలను గెలిపించుకోవడం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు నీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. ఈ యొక్క ప్లేనరీలో అనేక అంశాల మీద తీర్మానాలు కూడా ప్రవేశపెట్టి కూలంకుషంగా స్పష్టంగా మరి మా పార్టీ మరి తెలియజేసింది ప్రజలకి. ఈరోజు అభివృద్ధి సంక్షేమే శ్రీరామ రక్షగా రేపు 24కి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మా నాయకుడు మరి కీలకమైన మరి ప్రకటన చేయబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి రేపు 24 దశ దిశ నిర్దేశించబోతున్నారని తెలియజేసుకున్నారు.